హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డైలీ మనం వాట్సాప్లో చాలా మందితో చాట్ చేస్తుంటాం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ నుండి మనం చాలా మెసేజెస్, ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అండ్ ఇంకా వాయిస్ క్లిప్స్, ఇలా చాలా రకాల ఫైల్స్ మనం రిసీవ్ చేస్తూనే ఉంటాం. సో దీనివల్ల మన ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో మనం దీన్ని ఇగ్నోర్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నా మొబైల్ ఒక చాట్ ఓపెన్ చేస్తాను, చూడండి. ఇక్కడ చాలా రకాల వీడియో లింక్స్, ఫొటోస్, యానిమేషన్స్, మెసేజెస్, ఇలా చాలా రకాల ఫైల్స్ అనేవి ఉన్నాయి. సో మనకు అవసరం ఉన్న వాటిని స్టార్ మార్క్ పెట్టుకొని, అవసరం లేని వాటిని ఇలా ఒక్కొక్కటిగా డిలీట్ చేయడం మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాంటప్పుడే మనకు వాట్సాప్లో ఒక సెట్టింగ్ ఉంది. సో ఇక్కడ మన మెనూలో 3 డాట్స్ క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఆప్షన్స్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఉంది కదా స్టోరేజ్ యూసేజ్ అని. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మన మొబైల్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో, అన్ని ఎంత స్టోరేజ్ ఉన్నాయో అన్ని క్లియర్గా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఏ కాంటాక్ట్కి ఎంత స్టోరేజ్, ఎన్ని ఫైల్స్తో నిండి ఉంది అనేది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యామిలీ అనే కాంటాక్ట్ దాదాపు 67 MB ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కాంటాక్ట్తో నేను ఎన్ని టెక్స్ట్ మెసేజెస్ చేశాను, ఎన్ని ఫొటోస్ అండ్ వీడియోస్, జిఫ్స్, ఆడియో క్లిప్స్ ఎన్ని ఉన్నాయో 8 MB సహా స్టోరేజ్ డీటెయిల్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మేనేజ్ మెసేజ్ కొడితే ఈ ఫోల్డర్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. ఇందులో మీరు అవసరం ఉన్న ఫైల్స్ని, అవసరం ఉన్న ఫోల్డర్స్ని డిలీట్ చేయాలనుకుంటే వాటిని టిక్ మార్క్ ఆన్లో పెట్టుకోండి. అవసరం లేదు, నేను డిలీట్ చేయను అనుకున్న ఫోల్డర్ని మీరు అన్చెక్ చేయండి, అంటే టిక్ పెట్టకండి. ఇలా ఇప్పుడు మీరు క్లియర్ మెసేజ్ ఆప్షన్ కొడితే మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. క్లియర్ ఆల్ మెసేజెస్, క్యాన్సల్, క్లియర్ ఆల్ ఎక్సెప్ట్ స్టార్ అని. సో ఇందులో మనం ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ని స్టార్ మార్క్ పెట్టుకుంటే కనుక డిలీట్ కావాలనుకుంటే క్లియర్ ఆల్ ఎక్సెప్ట్ స్టార్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మన మొబైల్లో ఏమైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా స్టార్ట్ మార్క్ పెట్టుకుంటే అవి కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మనకు 00 అన్నీ 0కి మారిపోయాయి. ఇలా ప్రతి చాట్ నుంచి అవసరం లేని ఫైల్స్ని మనం ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.